మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మెట్రో రైల్ మార్గాల విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు. ఓఆర్ఆర్ వెంట జీవో 111 ప్రాంతంలో మెట్రో అలైన్మెంట్ ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంశాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ ఫలక్నుమా చాంద్రయానగుట్ట ఎయిర్పోర్ట్ మీదుగా అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ లో మెట్రో రైల్ మార్గాల విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్ చెప్పండి, మెట్రో రైల్ మార్గాల విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎస్ ఉమాశ్రీ, మెట్రో రైలు పనుల విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. రెండు ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అలైన్మెంట్ సంబంధించిన టెండర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా దానికి వద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. ఓల్డ్ సిటీ అంటే ఎంజీబీఎస్ నుండి ఫలక్నామా మీదుగా పాత బస్సు నుంచి మెట్రో రైల్ను తీసుకువెళ్లే లక్ష్యంగా ఒక ప్రతిపాదన. మరోవైపు ఎల్బీనగర్ చంద్రన్నగుట్ట నుంచి వెళ్ళి తుక్కుగూడ ద్వారా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మరో సంబంధించిన ప్రతిపాదన. ఈ రెండు ప్రతిపాదనలపైన కూడా అధ్యయనం చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. దాదాపు మనకు ఎంజీబీఎస్ ఫలక్నుమా పాత బస్సు నుంచి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి కారిడార్ అంటే 111 జీవో సంబంధించిందో ఈ యొక్క మూసీ నది సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం నుంచి తీసుకువెళ్లే లక్ష్యంగా సాధ్యమైనంత వరకు అదే ఖరారు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే రాయదుర్గం నుంచి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కావాలంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అక్కడ కొంత భూములను సేకరించడం జరిగింది. అదేవిధంగా ఆయా సంబంధించినటువంటి వర్గాలకు లేకపోతే కేసీఆర్కు దగ్గర ఉన్నటువంటి వారికి భూములన్నీ కూడా అక్కడ అప్పజెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఆ ప్రాంతంలో కొనుగోలు చేయడం జరిగింది. దీంతో మొత్తం అక్కడ కూడా భూ సంబంధించినటువంటి రేటు కూడా బాగా పెరిగిపోయాయి. ఇది కావాలని కూడా రియల్ ఎస్టేట్ భూమిని తెప్పించారు. వారి అన్యులకు కట్టబెట్టే విధంగా రాయదుర్గం టు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అలైన్మెంట్ మార్చారన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించడం జరిగింది. సో ఆ ప్రాంతం కాకుండా మనకు 111 జీవో ఆల్రెడీ మూసీ పరివాహ ప్రాంతం ఉంది కనుక ఈజీగా యాక్సెస్ ఉంటుంది. పాత నగరం కూడా అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటుగా రేపు భవిష్యత్తులో కూడా నగర సుందరీకరణలో భాగంగా మొత్తం మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఎకనామిక్ జోన్గా చేసే లక్ష్యంగా అంటే మొత్తం మనకు వెనీస్ నగరంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నగరాన్ని తలపించే విధంగా హైదరాబాద్ తీర్చిదిద్దే లక్ష్యంగా ఉండబోతుంది. కనుక ఈ ప్రాంతమే ఆగ్నేయ అంటే హైదరాబాద్కు పశ్చిమ ఆగ్నేయ ప్రాంతంలోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు కనెక్టివిటీ ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో కూడా మెట్రో రైల్ సేవలు చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు చెప్పడం జరిగింది. సో మెట్రో రైల్ ప్రతిపాదన అనేది రెండు ప్రతిపాదనలపైన చెప్పినప్పటికీ ఇటు ఎంజీబీఎస్ ఫలక్నుమా పాతబస్తీ నుండి అలైన్మెంట్ను మూసిని ఆనుకొని పూర్తి స్థాయిలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఉండే విధంగా అయితే ప్లాన్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు డీటెయిల్ ప్రాజెక్ట్ రేపు డిపిఆర్ను కూడా ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని లేకపోతే ఎలిబినగర్ చాంద్రానగుట్ట తుక్కు కూడా అటు ఆ ద్వారా కూడా తీసుకువెళ్లే లక్ష్యంగా అది కూడా పరిశీలించాలని కూడా చెప్పడం జరిగింది. సో మూసీ ఉన్నట్టయితే మనకు భూమి అంటే ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ప్రభుత్వానికి ఈజీగా అవుతుంది. ప్రభుత్వ భూములు కూడా ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఈజీగా ఉంటుంది. ల్యాండ్ అక్విజిషన్ భూ సేకరణ కూడా తప్పుతుంది. రైతులు కూడా ఎవరు నష్టపోరు. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో కూడా మనకు ఆర్థికంగా బాగా ఉంటుంది. సిటీ కూడా ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలోనే ఈ యొక్క మెట్రో అలైన్మెంట్ మార్చాలన్నటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం సంబంధించిన విషయాలు చూసినట్టయితే అక్కడ రాయదుర్గం చెల్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ను అలైన్మెంట్ చేశారు. టెండర్స్ కూడా పిలిచారు. ప్రస్తుతం టెండర్లు ప్రాసెస్లో ఉన్నాయి. ఆ ప్రాసెస్లను ఆపుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ మెట్రో పైన పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించాలని కూడా మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న జరిగిన పొద్దుపోయే వరకు జరిగినటువంటి మెట్రో పనుల పురోగతి అదేవిధంగా అలైన్మెంట్ మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పటివరకు ఉంది. ఇక దీంతో పాటుగా పాత బస్తీలో 5 కిలోమీటర్ల 5.5 కిలోమీటర్ల వరకు సంబంధించినటువంటి
పనుల పురోగతి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతున్నప్పటికీ ఎందుకు 6400 కోట్లు ఎట్లా అలొకేషన్ చేస్తారన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పనులు చేయని పనుల కోసం ఈ 6400 కోట్లు ఎట్లా రిలీజ్ చేశారన్నటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ప్రశ్నించడం జరిగింది. ఈ మెట్రో రైలు పైన పూర్తి స్థాయిలో కూడా పాత బస్తీలో పనుల నత్తను అక్కడ నడవడం, అదేవిధంగా ఆ ప్రాంతంలో మెట్రో సంబంధించినటువంటి పనులు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎవరు దీని వెనుక ఉన్నారు, ఎందుకు ఆలస్యం అవుతుంది అనిపడిన కూడా ప్రశ్నల వర్షం కురిపించారు మెట్రో సంబంధించిన ఎండి ప్రభాకర్ రెడ్డిపై. దీంతో ఇదే విధంగా ఇన్వెస్ ప్రభాకర్ రెడ్డిపై ఇలా చూసినట్టయితే అనేక సంబంధించినటువంటి అంశాలు కూడా మనం దీనిలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రధానంగా చూసినట్టయితే మనకు అలైన్మెంట్ మార్పులో మాత్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంజీ బేస్ ఫలక్నుమా పాత బస్తీ నుంచి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మూసి పరివాహక ప్రాంతం నుంచి వెళ్ళి మెట్రో రైలు వేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త అలైన్మెంట్ మార్పు కానుంది. సాదికి రాయదుర్గం శంషాబాద్ ప్రాజెక్టు మెట్రో ప్రాజెక్టు నిలిపివేతతో అక్కడ ఎలాంటి ఇబ్బందులైనా తలెత్తే అవకాశం ఉందా? ఉమా, దీంట్లో ప్రధానంగా మనకు రాయదుర్గం నుంచి వెళ్ళి మెట్రో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు చేస్తామని కూడా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు చేశారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెంచడం కోసం మాత్రమే చేశారన్నటువంటి వాదన బలంగా వినిపించింది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అంశంపైన కూడా అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చడం జరిగింది. మెట్రో సంబంధించిన ఆల్రెడీ ఆ ప్రాంతంలో అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ భూముల రేట్లు పెరగడం కోసం కేసీఆర్ సంబంధించిన బంధువులు కానీ అన్యులు కానీ వారికి సంబంధించిన అధికారులు ఆ ప్రాంతంలో ఎక్కువ భూములు కొనుగోలు చేసిన తర్వాత మెట్రో రైలు వేయడం వల్ల ఆ భూములకు రేట్లు బాగా పెరిగాయి. సో ఆ వాళ్ళ భూముల రేట్లు పెరగడం కోసమే మెట్రో లైన్ అలైన్మెంట్ మార్చారన్నటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చినాక మేము ఆ యొక్క అలైన్మెంట్ మార్చి మేము పాత బస్తీ ద్వారా పాత బస్తీ డెవలప్మెంట్ కావాలి, మూసి నది పరివాహ ప్రాంతాలు కూడా మనకు డెవలప్మెంట్ కావాలని కూడా మొదటి నుంచి కూడా పట్టుబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో తన అన్యులకు రియల్ ఎస్టేట్ భూమి పెంచేందుకు కానీ మాత్రమే అక్కడ రాయదుర్గం చెల్లి శంషాబాద్కు ఎయిర్పోర్ట్కు మెట్రో లైన్ అలైన్మెంట్ చేశారు. అది టెండర్స్ కూడా ప్రాసెస్ అవుతున్నాయి. దాని టెండర్స్ ద్వారా ఆయా సంబంధించిన వర్గాలు మాత్రమే లాభ పొందుతారు అనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అలైన్మెంట్ మార్పు అన్నది దాంట్లో కంటే ముందు మనకు దీంట్లో ఉమాశ్రీ సాదిక్, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్మెంట్ అయితే పూర్తి కాలేదు. మరి ఆ ప్రాంతాలలో కూడా ఈ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్మెంట్ పూర్తి చేసే అవకాశం ఉందా కొత్త ప్రభుత్వం రాకతో? ఎస్ ఉమా, దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే మనకు రోడ్డు కనెక్టివిటీ ఉండాలి. ప్రజలు అంటే నగరం చాలా విస్తృతంగా పెరుగుతూ ఉంది. పశ్చిమ అంటే హైదరాబాద్కు పశ్చిమ దిశగా ఆగ్నేయ వైపు కూడా బాగా హైదరాబాదు పెరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ కూడా అక్కడ బాగుంది. ప్రభుత్వ భూములు కూడా అక్కడ సఫిషియెంట్గా ఉన్నాయి. అటు త్రిభువన జీవో సంబంధించినటువంటి భూములు ల్యాండ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ భూసేకరణ చాలా తక్కువగా అంటే ప్రభుత్వ భూమే కనుక డెఫినెట్గా ఆ ప్రాంతాల్లో మెట్రో రైలు కనుక వేసినట్టయితే బాగుంటుంది. సో జనాభా ఎక్కడ పెరుగుతుందో ఆ ప్రాంతాల్లో మెట్రో యొక్క సేవలు కానీ మెట్రో యొక్క విస్తరణ జరగాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్నారు. అందులో భాగంగానే పాత బస్తీ కూడా చాలా పాత బస్తీగా ఉంది. మెట్రో రైలు కనుక వచ్చినట్టయితే ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పటికే అది అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికే 5 కిలోమీటర్ల నర వరకు కూడా అలైన్మెంట్ చేశారు, కానీ అది నిధులు మంజూరు చేశారు, కానీ పనులు మాత్రం నత్తనడకడం జరుగుతూ ఉంది. సో పనులు పురోగతి లేదు. ఈ అంశం మీద కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్. సో ఎందుకు పాత బస్తీలో చేయడం లేదు? మెట్రో రైలు కనుక వచ్చినట్టయితే ఆ ప్రాంతం ఓల్డ్ సిటీ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతం కూడా పాత బస్తీ అనేటువంటి అపవాదం ఉండదు. కొత్త ప్రాంతం హైదరాబాద్ అంతా కూడా కాస్మోపాలిటన్ సిటీగా మారబోతున్న తరుణంలో పెద్ద నగరం కాబోతుంది. పాత బస్తీ అనేది ఇంకా అభివృద్ధికి దూరంగా ఎందుకు ఉంటుందని పైన కూడా అనేకమైనటువంటి అంశాలు కూడా దీనిలో పొంది ఉన్నాయి. సో ఎక్కడైతే నగరం ఎక్కడ విస్తృతంగా అవుతుందో ఆ ప్రాంతంలో కూడా మెట్రో సేవలు, మెట్రో అలైన్మెంట్స్, మెట్రో విస్తరణ పనులు కూడా చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాత్రం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే అలైన్మెంట్ మార్పు మాత్రం మనకు రాయదుర్గం నుంచి శంషాబాద్కు ఉన్నటువంటి అలైన్మెంట్ మార్పు దాదాపు ఖరారు కాబోతుంది. అలైన్మెంట్ రద్దు ఖరారు కాబోతుంది, రద్దు చేస్తారు. కొత్తగా ఇప్పుడు మనకు అలైన్మెంట్ శంషాబాద్కు ఎయిర్పోర్ట్కు మెట్రో సేవలు పోవాలంటే మనకు ఎంజీబీఎస్ ఫలక్నుమా పాత బస్తీ నుంచి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అటు మూసి పరివాహక ప్రాంతం నుంచి వెళ్ళి కూడా డైరెక్ట్ పోవడానికి అయితే దాదాపు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఉమాశ్రీ, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.